ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఐసెట్ 2019 ఫలితాలను బుధవారం ఉన్నత విద్యామండలి చైర్మన్ విజయరాజు విజయవాడలో విడుదల చేశారు. ఎంబీఏ ఎంసీఏలలో ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్షకు 48,445 మంది విద్యార్థులు హాజరు కాగా 43,731 మంది ఉత్తీర్ణులయ్యారు. 90% మంది క్వాలిఫై అయినట్లుగా అధికారులు తెలిపారు. వెరీ గుడ్ మార్నింగ్ టు ఎవరి వన్ ప్రజెంట్ హియర్, ముఖ్యంగా మీడియా మిత్రులకి. ఈ ఐసెట్కి సంబంధించి ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి వేదిక మీద ఉన్న ఫ్రెండ్స్ అందరు కూడా నమస్కారాలు. ఈరోజు మనం ఐసెట్ రిజల్ట్స్ డిక్లేర్ చేయడానికి సమయం మనందరికీ తెలుసు. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ని కంప్యూటర్ బేస్ ఆన్లైన్ సిస్టమ్ ద్వారా కండక్ట్ చేయడం అనే హెల్త్ ఒక ఆంధ్రప్రదేశ్ దక్కింది. అట్లా 3 ఇయర్స్ బ్యాక్ మనం స్టార్ట్ చేసాం, మనమే ఫస్ట్ స్టార్ట్ చేసింది ఇండియాలో. ఇప్పుడు 3rd కాన్స్టిట్యూటివ్ ఇయర్ మనం ఆ విధంగా చేయడం జరుగుతుంది. ఈ టెక్నాలజీని మనం మ్యాక్సిమం ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో రిజల్ట్స్ అనేవి పారదర్శకంగా ఉండడానికి ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా చాలా స్పీడ్గా రిజల్ట్స్ డిక్లేర్ చేయడానికి మనకు అవకాశం దొరికింది. ఈ ఏపీఐసెట్ 2019 ఎగ్జామినేషను 26th April 2 సెషన్స్లో జరిగింది. ఫోర్నూన్ సెషన్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్. ఈ టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ రిజిస్టర్ అయిన వాళ్ళు 52,736. లాస్ట్ ఇయర్ వచ్చేసరికి 52,000 ఉంది. దాదాపు 5,000 మంది ఎక్కువగా ఈ సంవత్సరం రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. టోటల్గా వచ్చేసరికి రిజిస్టర్ అయిన వాళ్ళు 52,736, అపీర్ అయింది 48,445. అంటే అప్లై చేసుకున్న వాళ్ళలో రాసిన వాళ్ళు 91.86%, క్వాలిఫై అయిన వాళ్ళు 43,731, అంటే 90.27% క్వాలిఫై అయ్యారు. ఏమా రిజిస్టర్ చేసుకున్న క్యాండిడేట్స్, ఐసెట్ ఎగ్జామినేషన్ చేయడానికి రిజిస్టర్ చేసుకున్న క్యాండిడేట్స్ 52,736, అటెండ్ అయిన వాళ్ళు 48,445, పాస్ అయిన వాళ్ళు 43,731, అంటే 90% క్వాలిఫై అయ్యారు ఎగ్జామినేషన్లో. తర్వాత ఈ యొక్క ర్యాంక్స్ని ఈ క్యాండిడేట్స్ వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవాల్సినటువంటి వెబ్సైటు SCHE.AP.GOV.IN/ISET 15th నుంచి 15th May నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ర్యాంక్ కార్డ్స్. ఫ్రమ్ 15th May క్యాండిడేట్స్ కెన్ డౌన్లోడ్ ది ర్యాంక్ కార్డ్స్ ఇన్ దిస్ వెబ్సైట్. కౌన్సిలింగ్ అనేది మీకు అందరికీ తెలుసు, లాస్ట్ ఇయర్ జూలై ఎండ్లో కౌన్సిలింగ్ జరిగింది. ఈసారి కొంచెం ఎర్లీగా కౌన్సిలింగ్ మొదలుపెట్టిన కార్యక్రమం మేము శ్రీకారం చుడుతున్నాం. దీనికి ఒకటే కారణం, అంటే ఇంకా ఇంత గ్యాప్ ఎందుకు వచ్చిందంటే మాకు డిగ్రీ రిజల్ట్స్ రావాలి, అన్ని యూనివర్సిటీస్ డిగ్రీ రిజల్ట్స్ రావాలి, దాని మూలంగా ఈ గ్యాప్ ఏర్పడడం జరుగుతుంది. అయినా సరే లాస్ట్ ఇయర్ కంటే కూడా ముందుగా ఇది చేసే కార్యక్రమాన్ని మేము శ్రీకారం చుడుతున్నాం. కమింగ్ టు ది ర్యాంక్స్, స్టేట్ లెవెల్ ర్యాంక్స్, ఈ ఐసెట్లో ర్యాంక్ హోల్డర్స్ ఫస్ట్ టాప్ 10 ర్యాంక్స్ మీ ముందుంచడం జరుగుతుంది. ఫస్ట్ ర్యాంక్ వచ్చేసరికి కారుమూడి నాగ సుమంత్ జిల్లా చెప్పండి. ఫస్ట్ ర్యాంక్ డిస్ట్రిక్ట్ లేదు కదండి, గుంటూరు డిస్ట్రిక్ట్ అండి, గుంటూరు. కారుమూరి నాగ సుమంత్ ఫస్ట్ ర్యాంక్ గుంటూరు. హాల్ టికెట్ నంబర్ 1232380461. హాల్ టికెట్ నంబర్ ఐ రిపీట్, 1232380461. సెకండ్ ర్యాంక్ వచ్చేసరికి కంటే కావ్యశ్రీ
ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ సెకండ్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ కంటే కావ్యశ్రీ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. థర్డ్ ర్యాంక్ నరహరి శెట్టి ఎన్వి శివ సాయి పవన్ పవన్ థర్డ్ ర్యాంక్ ఫ్రమ్ కృష్ణా డిస్ట్రిక్ట్ విజయవాడ. నరహరి శెట్టి ఎన్వి శివ సాయి పవన్. ఫోర్త్ ర్యాంక్ యాగంటి మునిచంద్రారెడ్డి, హీస్ ఫ్రమ్ కడప. ఫోర్త్ ర్యాంక్ యాగంటి వెంకట మునీశ్వర్ రెడ్డి. ఫిఫ్త్ ర్యాంక్ ఓ భానుప్రకాష్ మునిచంద్రారెడ్డి. ఫిఫ్త్ ర్యాంక్ ఓ భానుప్రకాష్ చిత్తూర్. ఫిఫ్త్ ర్యాంక్ వెంకట నాగేంద్ర మళ్ళ. సిక్స్త్ ర్యాంక్ వెంకట నాగేంద్ర మళ్ళ, హీస్ ఫ్రమ్ విశాఖపట్నం. సెవెంత్ ర్యాంక్ పానుగంటి వెంకట లక్ష్మి కిరణ్మయి, పానుగంటి వెంకట లక్ష్మి కిరణ్మయి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. సెవెంత్ ర్యాంక్ వచ్చింది అమ్మాయికి. ఎయిత్ ర్యాంక్ కళ్ళతూరు భానుప్రకాష్ రెడ్డి, హీస్ ఫ్రమ్ చిత్తూర్. కళ్ళతూరు భానుప్రకాష్ రెడ్డి. నైన్త్ ర్యాంక్ ఆనెం వెంకటేశ్వరరావు, ఆనెం అఖిల్ సన్ ఆఫ్ వెంకటేశ్వరరావు, హీస్ ఫ్రమ్ హైదరాబాద్ మల్కాజ్గిరి హైదరాబాద్. టెన్త్ ర్యాంక్ అంబటి సురేంద్ర రెడ్డి హీస్ ఫ్రమ్ కర్నూలు. ఇవన్నీ కూడా టాప్ టెన్లో నిలిచినటువంటి విద్యార్థులు ఈ 2019 ఐసెట్.